ముఖ్యమంత్రిగా నేను, పిసిసి అధ్యక్షుడిగా మీరు సమన్వయం చేయాలి. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇవన్నీ నాయకులకు సంబంధించినవి. నాయకులు ఎట్లోగట్లా నడుస్తుంది, కానీ కార్యకర్తలు కష్టాలల్లుండ్రు. ఆ కార్యకర్తల్ని గెలిపించి వాళ్ళని సర్పంచులుగా చేయాల్సింది, ఎంపీటీసీలుగా గెలిపించాల్సింది, జడ్పీటీసీ ఎంపీవి జిల్లా పరిషత్తులు చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అన్నిటికంటే గురుతరమైన బాధ్యత, బరువైన బాధ్యత ఇదే. ఈరోజు మీ భుజాల మీద అది ఉన్నది. అందరినీ సమన్వయం చేయండి. గ్రామ గ్రామాన కార్యకర్తలు జెండా మోచినోళ్లను అవసరమైతే ఊపిరైన వదిలిండ్రు, కానీ జెండాను వదలలేదు. భుజాలు కాయలు కాసే విధంగా కాంగ్రెస్ జెండా మోచిన కార్యకర్తల్ని గెలిపించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది, వేదిక మీద ఉన్న పెద్దలందరి మీద ఉన్నది. మీ ఎన్నికలకు, మా ఎన్నికల కంటే ఎక్కువ కష్టపడతా నేను. మహేష్ గౌడ్ గారు మిమ్మల్ని అందరినీ సమన్వయం చేస్తారు. మిమ్మల్ని గెలిపించుకున్నప్పుడే నిజమైన విజయం, మీరు గెలిచినప్పుడే నిజమైన కాంగ్రెస్ గెలిచినట్టు. మీ గెలుపు కోసం, స్థానిక సంస్థల ఎన్నికల కోసం వేదిక మీద ఉన్న నాయకులం అందరం కూడా పునరంకితం అవుదామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, జై కాంగ్రెస్. ఫామ్ హౌస్లో వండిన ఆయన గుండెలు ఎదరాలరా నాయన, అవునా? నేను ఇక ముఖ్యమంత్రిగా కొన్ని ప్రసంగాలు తగ్గించాల్సి వస్తుంది. ఈరోజు ఆఖరి రోజు పిసిసి అధ్యక్షుడిగా గట్టిగా నినాదాలు ఇవ్వాలి, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై సోనియమ్మ, జై జై సోనియమ్మ. ధన్యవాదాలు మిత్రులారా. ఇప్పుడు పదవి బాధ్యతలు చేపట్టిన నూతనంగా శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారిని ప్రసంగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.